సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నాలుగవ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో ఎటువంటి ప్రశ్నలు అనేవి రావడం జరిగింది ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అనేవి అడిగారు దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ వికృతి పదానికి సంబంధించి స్త్రీ అనే పదానికి వికృతి పదం అడగడం జరిగింది స్త్రీ అనే పదానికి సంబంధించిన వికృతి పదం ఇంతి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే సెషన్స్లో కూడా ప్రకృతి వికృతి నుంచి కంపల్సరీగా ప్రశ్న అయితే ఉంటుంది రక్తము రక్తము శ్రీ సిరి లక్ష్మి లచ్చి మొగుడు మగడు ఈ విధంగా ప్రకృతి వికృతులకు సంబంధించి ఖచ్చితంగా మీరు మూడవ తరగతి నుంచి స్కూల్ అసిస్టెంట్ అయితే టెన్త్ క్లాస్ లెవెల్ చూసుకోండి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ వన్కి అయితే టెట్ లెవెల్ అయితే ఎయిత్ క్లాస్ వరకు చూస్తే సరిపోతుంది మీకు కుదిరితే నైన్త్ టెన్త్ కూడా ఈ ప్రకృతి వికృతులు రిఫర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి చంపకమాల పద్యంలో జా గణాలు ఉంటాయి దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ స్విఫ్ట్లో చంపకమాలకు సంబంధించి అడిగాడు కాబట్టి దీని రిలేటెడ్గా ఉన్న ఉత్పలమాల చంపకమాల సార్థుల మత్తేభవ మత్తికోకల వీటి గురించి కంపల్సరిగా తెలుసుకోవాలి మనకి ఉత్పలమాలకు సంబంధించి బరానా భబరావ అనే గణాలు వస్తాయి ఇక్కడ అక్షరాల సంఖ్య ఇరవై యతిస్థానం పదవ అక్షరం ప్రాసనీయమం ఉంటుంది నెక్స్ట్ మనకి చంపకమాలకు సంబంధించి నజబజ జజర అనే గణాలు వస్తాయి అక్షరాల సంఖ్య ఇరవై ఒకటి యతిస్థానం పదకొండవ అక్షరం ఇందు నాలుగు పాదాలు ఉంటాయి ఓకే మనకి నెక్స్ట్ వచ్చేసరికి సార్ధులానికి సంబంధించి మసజస తతగా అనే గణాలు ఉంటాయి అక్షరాల సంఖ్య పంతొమ్మిది ఇందు నాలుగు పాదాలు ఉంటాయి ఇక్కడ ఎతి స్థానం పదమూడో అక్షరం సార్ధులానికి సంబంధించి నెక్స్ట్ మత్భావానికి సంబంధించి చూసినట్లయితే సబరణ మయవ అనే గణాలు వస్తాయి ఇక్కడ అక్షరాల సంఖ్య వచ్చేసరికి ఇరవై ఈ మధ్యభావం అనే పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి నెక్స్ట్ మనకి ఎతి స్థానం పద్నాలుగో అక్షరం ఈ మధ్యభావానికి సంబంధించి నెక్స్ట్ మత్తి కోకలకు సంబంధించి చూసినట్లయితే మత్తి కోకలకు సంబంధించి రస జ బరా ఇతిస్థానం పదకొండవ అక్షరం అక్షరాల సంఖ్య పదహారు ఇందు నాలుగు పాదాలు ఉంటాయి ఇక్కడ మనకి ప్రశ్న అనేది ఏ రకంగానైనా అడిగే అవకాశం అయితే ఒక పద్య పాదం ఇచ్చి దానికి గురు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి అది ఏ పద్యంలోకి వెళ్తుందని గుర్తించమని అడుగుతాడు లేదంటే ఇక్కడ భగనంలో ఎన్ని గురువులు ఎన్ని లఘువులు ఉంటాయని చెప్పేసి అడుగుతాడు మనకి భగనంలో ఒక గురువు రెండు లఘువులు రావడం జరుగుతాయి చంపకమాలలో ఎన్ని జగనాలు ఉంటాయని చెప్పేసి అడిగాడు అంటే నజ బజ జజరా ఇక్కడ చూడండి మొత్తం మూడు జాలు ఇక్కడ మనకి ఏ రకంగానైనా ప్రశ్న అడుగుతాడు మీకు యమాత రాజ బానస చక్రమేష్ చేస్తారు కదా గురువుల గుర్తించడం దానిపై అవగాహన ఉంటే ఈ ప్రశ్నలకు సంబంధించి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు మనకి ఉత్పలమాల చంపకమాల సారథుల మత్యభావం ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి సారధులానికి సంబంధించి మసాజ్ తతగా ఈ మగనంలో ఎన్ని గురువులు ఉంటాయని చెప్పేసి అడుగుతాడు మూడు గురువులు ఉంటాయి సగనంలో లఘువు లఘు గురువు ఉంటుంది జగనంలో లఘువు గురువు లఘువు ఉంటుంది సగనంలో రెండు లఘువులు ఒక గురువు తగనంలో రెండు గురువులు ఒక లఘు తగనంలో రెండు గురువులు ఒక లఘు ఘా అనే అక్షరంలో ఒక గురువు ఒక లఘు ఈ విధంగా కంప్లీట్గా మీరు వీటిపై అవగాహన తెచ్చుకుంటే ఈజీగా ఒక మార్క్ అనేది ప్రతి సెషన్లో కూడా వస్తుంది నో డౌట్ మత్భావానికి చూసినట్లయితే సబరణ మయవ ఇక్కడ మనకి సా అనే అక్షరంలో ఎన్ని గురువులు ఉంటాయి ఎన్ని లఘువులు ఉంటాయని అడిగాడంటే రెండు లఘువులు ఒక గురువు యమాత రాజ దీని ప్రకారం మీరు ఈ చక్రం అనేది బండ గుర్తు పెట్టుకున్నట్లయితే దీని ప్రకారం మీరు ఏ గణమైనా సరే ఈజీగా గుర్తించగలుగుతారు మగనం అంటే గురు గురువు గురు జగనం అంటే లఘువు గురువు లఘు నగనం అంటే లఘువు 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 ఈ విధంగా మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది యమాత రాజ మనకి నెక్స్ట్ అండి రుధిర జ్యోతి కవితా సంపుటి రచయిత శ్రీరంగ నారాయణ బాబు తెలుగు కవితలు ఓకే మనకి ఇక్కడ కవితా సంపుట్లకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది సిరము అనే పదానికి అర్థం ఐదు జ్ఞానేంద్రియాలను నడిపించేది తల మనకి నెక్స్ట్ సంఘర్షణ అనే టాపిక్ నుంచి ప్రశ్న ఖచ్చితంగా ఈ సంఘర్షణ అనే టాపిక్ లేదా అభ్యసన బదలాయింపు అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది సంఘర్షణ అదేవిధంగా అభ్యసన బదలాయింపు టాపిక్లు చాలా దగ్గర క్లోజప్ లింక్డ్గా ఉంటాయి వీటి గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఆల్రెడీ గత టెటర్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఈ టాపిక్ నుంచి రావడం జరిగింది ప్రాక్టీస్ బిట్లలో కూడా చాలా బిట్స్ అనేవి మనం కవర్ చేస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే సంఘర్షణ అనేది రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్వేగ స్థితి అని డగ్లస్ మరియు హాలే నిర్వచనాలు ఇచ్చున్నారు సంఘర్షణలు ముఖ్యంగా నాలుగు రకాలుగా కర్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలు నాలుగు రకాలు వాటి గురించి క్లారిటీగా చూద్దాం ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల్లో ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ ఉదాహరణకి మీకు మహేష్ బాబు అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే కూడా అంతే ఇష్టం మహేష్ బాబు ఎక్కువ ఇష్టమా లేదా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టమా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏదీ తేల్చుకోలేకపోతున్నారు మీ ఇద్దరు కూడా ఇష్టమే అటువంటి సందర్భంలో మీరు ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఇక్కడ దానికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయి చూడండి నౌకాదళంలో ఉద్యోగం వచ్చింది వైమానిక దళంలో కూడా ఉద్యోగం వచ్చింది దేన్ని ఎంపిక చేసుకోవాలో రెండు కూడా ఇష్టమే ఇక్కడ ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఈ విధంగా మనకి ఏ రకంగానైనా ప్రశ్న అడుగుతాడు ఏ రకంగా అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ పరిహార పరిహార సంఘర్షణ రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల్లో ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఉదాహరణకి ఒక ఉద్యోగం ఉన్నాడు ఆ ఉద్యోగికి ట్రాన్స్ఫర్ అంటే ఇష్టం లేదు అలా అని చెప్పేసి ఆ ఉద్యోగానికి రిజైన్ చేయడం కూడా ఇష్టం లేదు రెండు కూడా ఇష్టం లేదు రెండు ఆకర్షణీయం లేనివి పరిహార పరిహార సంఘర్షణ మీకు కాజల్ అంటే ఇష్టం లేదు అలా అని చెప్పేసి అనుష్క అంటే కూడా ఇష్టం లేదు ఇద్దరిలో ఎవరు ఇష్టం అంటే తేల్చుకోలేని స్థితిని కూడా పరిహార పరిహార సంఘర్షణకు ఉదాహరణగా చెప్పచ్చు నెక్స్ట్ మనకి ఉపగమ పరిహార సంఘర్షణ ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితుడు అవుతాడు కానీ భయం మరియు ఏ ఇతర కారణాలలో వీళ్ళు వికర్షితుడు అవుతాడు ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే ఒక ప్లస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విద్యార్థికి సిగరెట్ తాగాలని ఉంది ఒకటి ప్లస్ తాగితే క్యాన్సర్ వస్తుందనే భయం ఉంది ఒకటి మైనస్ పరిహారం ఒకటి ఇష్టం ఒకటి కష్టం ఇష్టమైన దాన్ని ఉపగమ అంటాం కష్టమైన దాన్ని పరిహార అంటాం ఓకే గాయస్ ఇక మనకి ఫైనల్గా ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటంటే రెండు అంతకంటే ఎక్కువ ఆకర్షణీయమైన ఆకర్షణీయం కాని లక్ష్యాల్లో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ద్వి ఉపగమ సంఘర్షణ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉద్యోగం వచ్చి మీ సొంత జిల్లా అయిన వైజాగ్లో మీకు ఉద్యోగం వచ్చింది కానీ జీతం తక్కువ మీకు ఉద్యోగం వచ్చింది కర్నూలు జిల్లాలో ఉద్యోగం వచ్చింది అక్కడ జీతం ఎక్కువ దూరం ఎక్కువ ఇక్కడ చూడండి మీకు ఏం కావాలి మీ సొంత జిల్లాలో ఉద్యోగం కావాలి జీతం ఎక్కువ కావాలి జీతం ఎక్కువ వస్తుంది కానీ దూరం ఎక్కువ వెళ్ళాలి ఇక్కడ చూడండి నాలుగు కనిపిస్తున్న కదా అంశాలు ఈ విధంగా ఇట్టి సందర్భంలో ఎదుర్కొనే సంఘర్షణనే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు నెక్స్ట్ మనకి వికాస దశలకు సంబంధించి కూడా బిట్ వచ్చే టాపిక్ ఇది ప్రతి సెషన్లో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ సందులు టాపిక్ నుంచి కంపల్సరీగా ఒక బిట్ అయితే వస్తుంది మీరు మూడవ తరగతి నుంచి పదవ తరగతి లెవెల్లో మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అలంకారాలు వృత్యానుప్రాస అలంకారం చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాస వీటి గురించి కూడా అందరికీ తెలిసిన అంశాలే సమాపక క్రియ అసమాపక క్రియ సమాపక క్రియ అంటే వాక్యం చివర క్రియ చెప్పదలిసిన భావాన్ని పూర్తి చేసినట్లయితే దాన్ని సమాపక క్రియ అంటారు ఉదాహరణకి ధర్మరాజు అన్నదానం చేశాడు ఇది మనకి సమాపక క్రియాపదానికి సంబంధించి ఉదాహరణ అసమాపక క్రియ అంటే వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలిసిన భావాన్ని పూర్తి చేయటం లేదు కాబట్టి అది మనకి అసమాపక క్రియ అవుతుంది ఉదాహరణ శిబి చక్రవర్తి శరీరాన్ని కోసి ఇక్కడ వాక్యం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇది మనకి అసమాపక క్రియకు సంబంధించి ఉదాహరణకి చెప్పచ్చు నెక్స్ట్ మనకి పురోగమన అవరోధానికి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్ నుంచి ప్రశ్న అయితే రావడం జరిగింది మనకి గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత అభ్యాసనాన్ని ఆటంకపరిస్తే దాన్ని పురోగమన అవరోధం ఇల్లలకగానే పాక్య భాగ నేపథ్యం ప్రక్రియ మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి నన్నయ సమకాలికులు ఎవరు మీ ప్రశ్న కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి సమాధానం మనకి నెక్స్ట్ ప్రత్యక్ష పరోక్ష వాక్యం ఈ టాపిక్ నుంచి కూడా ప్రశ్న అనేది రావడం జరుగుతుంది ఉత్తమ పురుష ఉత్తమ పురుష ఈ టాపిక్ సంబంధించి నెక్స్ట్ చేసి భూతకాలిక అసమాపక క్రియ నెక్స్ట్ హిపోక్రటాస్ ప్రకారం క్రింది వాటిలో లేనివారు ఎవరు నాగలి పదానికి అర్థం కోల్బార్గ్ నైతిక వికాస్ సిద్ధాంత దశలకు సంబంధించి ఒక ప్రశ్న లింకర్స్ మనకి ఇంగ్లీష్లో లింకర్స్ అనే టాపిక్ నుంచి ప్రశ్న నెక్స్ట్ స్పెల్లింగ్ అనే టాపిక్ సంబంధించి ప్రశ్న ఓకే గాయస్ మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి వన్ మార్క్ క్వశ్చన్స్కి సంబంధించి నాలుగు నానార్థాలు అడిగారు అంటున్నారు ఇక్కడ మనకి నానార్థాలు అడిగేటప్పుడు ఏదో సింపుల్గా నాలుగు ఆప్షన్లు ఇచ్చేయకుండా మొత్తం ఎనిమిది నానార్థాలను మొత్తంగా మ్యాచింగ్ టైప్లో అడగడం వల్ల ఎవరైతే ఈ నానార్థాలు పూర్తిగా చదువుకుంటారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేసే విధంగా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పేపర్ కాబట్టి ఖచ్చితంగా డెప్త్ అయితే మెయింటైన్ చేస్తారని చెప్పుకోవాలి గతంతో పోలిస్తే గైస్ మరిన్ని బిట్స్ అనేవి మీకు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో నేను అప్డేట్ చేస్తాను గూగుల్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మరిన్ని బిట్స్ రాగానే ఆర్టికల్ రూపంలో ఇక్కడ అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వెబ్సైట్ చెక్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సబ్స్క్రైబ్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గాని ఫస్ట్ టైం మన ఛానల్ కు వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ